రైటిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. ఫిబ్రవరి 8న రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక 56 సీట్లకు 16 రాష్ట్రాల్లో ఈ ఎన్నిక జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. ఏపీకి సంబంధించి 3 రాజ్యసభ సీట్లు ఖాళీ అవబోతున్నట్లుగా తెలుస్తోంది. వైసీకి సంబంధించిన వేమూరి నరేందర్ రెడ్డి రిటైర్ కాబోతున్నందున అది ఒక సీటు ఖాళీ అవ్వే అవకాశాలు ఉన్నాయి. ఇక ఫిబ్రవరి 7న రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్న ఫిబ్రవరి 8న ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. ఇక వైసీపీకి సంబంధించిన వేమూరి ప్రభాకర్ రెడ్డి రిటైర్ కానందున వైసీపీకి సంబంధించి ఒక రాజ్యసభ సీట్ ఖాళీ కాబోతోంది. దీనితో పాటు మరో 2 రాజ్యసభ సీట్లకు సంబంధించి కూడా ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఇక 56 సీట్లకి గాను 15 రాష్ట్రాలకి సంబంధించి 56 సీట్లకు గాను రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా డిప్యూటీ ఇన్పుటేటర్ వెంకటేశ్వరరావు మరింత సమాచారాన్ని అందిస్తారు. వెంకటేశ్వరరావు. సువర్ణ, ప్రధానంగా రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ జరగబోతుందన్న తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారంగా చూస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాజ్యసభలకు ఖాళీ అయ్యేటటువంటి ఈ పోస్టులన్నీ ఈ యొక్క రాజ్యసభ సభ్యులందరూ కూడా ఎవరైతే తెలంగాణలో ఇటీవల ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు స్వచ్ఛందంగా రాజీనామా చేసిన వారికి, అలాగే ఏపీలో కూడా ఈ రాజీనామా ఏదైతే ఇప్పుడు పదవీ కాలం ముగుస్తున్నటువంటి మరో ముగ్గురికి సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. మరి దీని ప్రకారంగా చూస్తే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే ముగ్గురు ప్రధానంగా ఇటువైపు ప్రతిపక్ష టీడీపీ నుంచి కానీ ఇప్పుడు అధికార వైసీపీ నుంచి కానీ మొత్తం కూడా ముగ్గురి పదవీ కాలం ముగియనుంది. ఒకటి వైసీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అలాగే టీడీపీ నుంచి ఇద్దరు సభ్యులు ఎవరు కనకమేడల రవీంద్ర కుమార్, మరోవైపు సీఎం రమేష్, ఈ ముగ్గురికి కూడా పదవీ కాలం ముగుస్తుంది. మరోవైపు ఇప్పుడు తెలంగాణలో కూడా ఇటీవల జరిగినటువంటి తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వారు కూడా ఇప్పుడు రాజీనామా చేయడంతో ఇక్కడ ఖాళీ అయిపోయినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఈ రోజు సోమవారం విడుదలైంది. విడుదలైన తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో మొత్తం కూడా లోక్సభ నోటిఫికేషన్ ప్రకారం ఏప్రిల్ 2024 లోక్సభ ఎన్నికలు జరిగేటువంటి ఈ కసరత్తుకు సంబంధించి ఈసీ ఇప్పటికే ప్రకటించేసింది. వీటికి సంబంధించి కొన్ని డెడ్ లైన్ కూడా విధించేసింది. మరి ఈ నోటిఫికేషన్ ప్రకారంగా ఒక ఈసీ ప్రకటించినటువంటి ఏదైతే డేట్లు ఉన్నాయో ఆ డేట్లో కంపల్సరీ అన్ని కూడా సజావుగా జరిగినట్టుగా అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రతి రాష్ట్రాలకు సంబంధించి మొత్తం 17 రాష్ట్రాల్లో 55 సీట్లలో ఈ రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నటువంటి నేపథ్యంలో మొత్తము ఒక్కొక్క రాష్ట్రానికి ఎంతమంది ఖాళీలు ఏంటి అనే దానికి సంబంధించి అసెంబ్లీ నుంచి కూడా సమాచారం తెప్పించుకున్నారు. ఏదైతే ఈ పరోక్ష ఎన్నికకు సంబంధించి ప్రతి రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు మాత్రమే దీన్ని ఎన్నుకోవాల్సి రాజ్యసభ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉన్నటువంటి తరుణంలో ఇక్కడ అందరికి కూడా అసెంబ్లీ స్పీకర్లకు కేంద్ర ఎన్నికల సంఘం సమాచారం అందించింది. దీనికి సంబంధించి ఫిబ్రవరి 8న ఈ మొత్తం కూడా ఈ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఖాళీగా ఉన్నటువంటి ప్రస్తుతానికి ఏపీలో ఖాళీగా ఉన్నటువంటి ఈ 3తో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం 55 స్థానాలకు ఈ రాజ్యసభ ఎన్నికలు జరిగేటందుకు ఈ కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతుంది. సువర్ణ వెంకటేశ్వరరావు, అయితే 3 కైవసం చేసుకునే ప్రయత్నాల్లో వైసీపీ ఉంది. దీనికి తగ్గట్లుగా వాళ్ళు ఎలాంటి కసరత్తులు చేస్తున్నారు? అయితే ఇది ఎన్నికల ప్రక్రియలో ఓట్లు వేసేటటువంటి పద్ధతిని బట్టి ఆ ప్రక్రియను బట్టి మాత్రమే ఇక్కడ మనం ఎవరు ఏ సీట్లు కైవసం చేసుకుంటారనే దాన్ని మనం చెప్పగలుగుతాం. ప్రస్తుతానికైతే ఎన్నికల నోటిఫికేషన్ గురించి వరకే మనం మాట్లాడుకోవాల్సి ఉంది. మరి ఎన్నికలు జరిగేటటువంటి ప్రక్రియలో ఇప్పటికే ఏదైతే విప్ అనేది ఒకటి ఉంటుంది, ఆ విప్పుని అనుసరించి ఎవరైనా ఓట్లు వేయాలి. విప్పును ధిక్కరించి వేసినప్పుడు ఇప్పుడు సాధారణంగా ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు ప్రతిపక్షాలు నిలబెట్టినటువంటి అభ్యర్థులు, వాళ్ళు బలపరిచిన అభ్యర్థులకి ఓట్లు వేసినందుకు పార్టీ ధిక్కారం కింద వారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు తాజాగా అసెంబ్లీ స్పీకర్ ముందు బాల్ ఉంది వీళ్ళని అనర్హులుగా ప్రకటించేటటువంటి అంశం.
మరి ఎన్ని రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ముందుగానే తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలన్నీ కూడా అసెంబ్లీ స్పీకర్ పరిధిలోనే ఈ వీళ్ళ వ్యవహారం మొత్తం కూడా అసెంబ్లీ స్పీకర్ డిసైడ్ చేయాలి. అసెంబ్లీ స్పీకర్ డిసైడ్ చేసిన తర్వాత మాత్రమే వారు ఎన్నికల్లో ఎవరికి ఓటేయాలి అనేటటువంటిది నిర్ణాయకం అవుతుంది. మరి ఈ నేపథ్యంలో ఎన్నికల సందర్భంలోనే మనం దీనికి సంబంధించి ఫైనల్ గా మనం ఎవరు గెలుపు ఓటములు ఎవరు ఎటువైపు ఓటేస్తారు అనేటటువంటిది మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది. మొత్తం 15 రాష్ట్రాలకు సంబంధించి జరిగేటువంటి ఈ ఎన్నికల్లో ఈ పోటీ చేసే రాజ్యసభ సభ్యులందరినీ కూడా ఇది ఖచ్చితంగా అసెంబ్లీ శాసనసభ్యులు మాత్రమే ఎన్నుకునేటటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియ కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ మాదిరిగానే నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదలైంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు.